హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్నీ వంటిల్లు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవాళ రెసిపీ చోలే పన్నీర్ బిర్యానీ. నేను చూపించబోయే విధంగా ఈ చోలే పన్నీర్ బిర్యానీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. నేను ఈ బిర్యానీని కుక్కర్లో చేసి చూపించబోతున్నాను. సో ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి నైస్గా కట్ చేసిన ఆనియన్స్ 1 కప్ వేసి ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా సాఫ్ట్ అయితే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యాక పొడవుగా తరిగిన 1 కప్ టమాటా, 1 3 పచ్చిమిర్చి వేసి టమాటా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా బాగా సాఫ్ట్ అయ్యాక 1.5 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. తరువాత ఓవర్ నైట్ నానబెట్టి ఉడికించిన చోలే 1/2 కప్ వేసుకొని కలుపుకోవాలి. ఈ చోలేని నానబెట్టి ఉడికించడం వల్ల గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉండి తినడానికి చాలా బాగుంటాయి. ఇదంతా బాగా కలుపుకున్నాక 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ వేసి పన్నీర్ని బ్రేక్ కానివ్వకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కలుపుకున్నాక 15 నిమిషాలు నానబెట్టిన 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకొని స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మీరు చూడవచ్చు 1 గ్లాస్ తర్వాత 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి స్లోగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా, ఒక స్పూన్ నిమ్మరసం, 1 కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. చివరిగా 1 స్పూన్ దేశీ ఘీ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 1 విజిల్ పెట్టుకోవాలి. ఈ చోలే పన్నీర్ బిర్యానీకి 1 విజిల్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చోలేని బాయిల్ చేసుకున్నాము. ఇప్పుడు రైస్ 1 బాయిల్ అయితే చాలు.
చూసారు కదండీ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.